మిత్రులకు నమస్కారం. లాసెట్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కొన్ని ఫుల్ ఫామ్స్, ముఖ్యంగా లాసెట్కి ఉపయోగపడే విధంగా కొన్ని ఫుల్ ఫామ్స్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేర్చుకోండి, నేర్చుకొని గుర్తుంచుకోండి. సో నెంబర్ 1, సిపిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకేనా? సిఏటి, కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిఐఎస్ఎఫ్, సెంట్రల్, అది కంట్రోల్ కాదు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఓకేనా ఫ్రెండ్స్? సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఓకేనా? సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఓకేనా? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిజిపి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో ఫ్రెండ్స్, ఈ ఫుల్ ఫామ్స్ మనం డే టు డే లైఫ్లో న్యూస్ పేపర్లో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కానీ వింటూనే ఉంటాం. కాకపోతే మనం అంత పెద్దగా పట్టించుకోము. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతిదాన్ని ఒక బిట్గానే, ఎగ్జామ్లో వచ్చే బిట్గానే చూడాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని గమనించి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డిఐజి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది. నేను వికీపీడియాలో చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ అని ఉంది గూగుల్లో. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని రాసుకోండి. ఐఏఎఫ్, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఓకేనా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచార రిపోర్ట్ అన్నట్టు, ఓకేనా? ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐపిసి అంటే ఇండియన్ పెనల్ కోడ్, ఓకేనా? ఐటిబిసి, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, ఓకేనా? ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్. ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఓకేనా? ఎన్సిసి అంటుంటాం కదా, ఎన్సిసి సర్టిఫికేట్ అని అంటుంటాం. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్కి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి ఈ సర్టిఫికేట్ బాగా యూజ్ అవుతుంది. ఎన్డిఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్ఐసిఎఫ్ఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, ఓకేనా? ఫారెన్సిక్ సైన్స్. ఆర్ఏఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఓకేనా? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రా అంటాం, ఆర్ఏడబ్ల్యూ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అండి. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. సితా, ఎస్ఐటిఏ అంటే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ఓకేనా? సప్రెషన్ అంటే అనగదొక్కడం, ట్రాఫిక్ అంటేనేమో హ్యావింగ్ నో మోరల్స్ అనమాట. ఇమ్మోరల్ అంటే, ఇమ్మోరల్ అంటే హ్యావింగ్ నో మోరల్. ట్రాఫిక్ అంటేనేమో అక్రమ రవాణా అంటాం కదా, చిన్నపిల్లల్ని తరలిస్తూ ఉంటారు, సో దాన్ని ట్రాఫిక్ అంటాం. దాన్ని నియంత్రించే యాక్ట్ అనమాట ఇది, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఫుల్ ఫామ్స్. మరో ఆసక్తికరమైన వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి, ఓకేనా? గట్టిగా కొట్టకండి. థ్యాంక్ యూ.